జిల్లా గన్నవరంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఇక ఇదే సమయంలో సీఎం జగన్ విజయవాడ టూర్ ఉండడంతో పోలీసుల్లో టెన్షన్ మొదలైంది. ఓవైపు సీఎం జగన్ పర్యటన, మరోవైపు నేతల సవాళ్లతో బిజీ అయ్యారు పోలీసులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అందిస్తారు. సమశివరావు, ప్రియాంక, మనం చూసినట్లయితే గన్నవరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. మొత్తం గన్నవరం సిటీ మొత్తం కూడా పోలీస్ పహారాలో ఉండిపోయిందని మనం చెప్పవచ్చు. ఇదే క్రమంలో ఏదైతే అవసరస్తులు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చినటువంటి పిలుపు మేరకు తెలుగుదేశం కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, అందరూ కూడా గన్నవరం చేరుకునే ప్రయత్నం చేస్తుండగా, గన్నవరంలో మాత్రం 144 సెక్షన్ 30 యాక్ట్ను అమలులో పెట్టడం ద్వారా ఎస్పీ జాషువా స్వయంగా ఆయన ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు సంబంధించినటువంటి ఇళ్లలోనే వాళ్ళని అవసరం చేస్తూ, అదేవిధంగా కొల్లు రవీంద్ర హైదరాబాద్ నుంచి వచ్చే క్రమంలో ఆయన్ని ఏదైతే ఉందో ఆంధ్ర బోర్డర్కి ఎంటర్ కాగానే ఆయన అరెస్ట్ చేసి ఏదైతే ఉందో ఆయన ఇంట్లోనే విజయవాడ ఆయన ఇంట్లో అరెస్ట్ చేసి పెట్టడం, అదేవిధంగా బోడే ప్రసాద్ నాగలంక పోలీస్ స్టేషన్ తరలించడం, అదేవిధంగా ఏదైతే పట్టాభన్నాడో ఈ కార్ ఇదంతా కూడా కొద్దిసేపటి క్రితం కృష్ణా జిల్లా ఎస్పీ ఇచ్చినటువంటి ప్రెస్ మీట్ ఆధారంగా మనం చూసినట్లయితే కేవలం కూడా బోడే ప్రసాద్ చేసినటువంటి వ్యాఖ్యల వల్లనే ఈ యొక్క ఏదైతే ఉందో ఈ సంఘటన అంతా ఉద్రిక్తతకు దారితీసిందని, అదేవిధంగా కార్యకర్తలు కూడా రెచ్చిపోయే విధంగా బోడే ప్రసాద్ ఆయన వ్యాఖ్యల ద్వారా రెచ్చగొట్టారని, అదే అందుమూలంగానే ఆయన చేసినటువంటి వ్యాఖ్యల ద్వారానే గన్నవరం ఈ రోజు ఈ విధంగా తయారైందంటూ ఆయన ఎస్పీ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనం ముఖ్యంగా గమనించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ టోటల్గా ఈ విషయం మొత్తం చూసినట్లయితే గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి ఏదైతే ఉందో ఒక స్కామ్కు సంబంధించి మాత్రమే ఈ యొక్క ప్రతిపాదన అంత ముందుకు రావడంతో ఇప్పుడంతా కూడా అక్కడ ఆ స్కామ్ విషయం మర్చిపోయి ఏదైతే ఉందో ఇరు పార్టీలు కూడా కొట్టుకుని ఎదురుబడితే కొట్టుకునే విధంగా అక్కడ ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది. ఇప్పుడు అందరినీ కూడా అటు టీడీపీ వర్గీయులు కానివ్వండి.